పాము అంటే ఎవరైనా భయపడతారు, ఎందుకంటే అది విష సర్పం కాబట్టి. కాటేస్తే ఎక్కడ ప్రాణాలు పోతాయని అందరిలో భయం ఉంటుంది. జనసంద్రాల్లో కనిపించిన వెంటనే పట్టుకుని అడవుల్లో వదిలేస్తూ ఉంటారు. అయితే నిజ జీవితంలోనే కాదు, చాలామందికి కలలో కూడా పాము ఇబ్బంది పెడుతుంది. అయితే కలలో ఎప్పుడో ఒకసారి పాము కనిపిస్తే పర్వాలేదు, కానీ తరచూ పాములు అదే పనిగా కనపడితే, అదే జరిగితే కొంత భయాందోళన నెలకొడడం సాధారణమే. అయితే ఇలా తరచూ పాములు కలలోకి రావడం వల్ల జరిగే పరిణామాలు ఏంటి, ఇలా ఎందుకు వస్తాయి, వస్తే ఏం చేయాలి, ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా పాముల గురించి పునరావృతం అయ్యే కలలు మీరు విస్మరిస్తూ మీ జీవితంలోని అంశాలను సూచిస్తాయని నిపుణులు చెప్తారు. పాము తరచూ కలలో కనిపిస్తే మీరు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు ఇవే. మీ జీవితంలో విషపూరిత వ్యక్తులు ఎవరైనా విషపూరితంగా వ్యవహరిస్తారా అని చూడండి. వారు మీ కలలో పాము రూపంలో ఉండొచ్చు. మీ ఉపచేతన మీ వ్యక్తి ప్రవర్తనను విషపూరిత పాము రూపంలో ప్రదర్శిస్తుండొచ్చు. మీకు ఎవరు అసౌకర్యంగా ఉన్నారో తనిఖీ చేయండి. పాము ఎవరిని సూచిస్తుందో మీకు తెలియకపోతే కల చుట్టూ ఉన్న సందర్భం మీకు క్లూ ఇవ్వగలదు. మీరు పాము తలను నరికివేయాలని లేదా చంపాలని కలగన్నట్లయితే మీ ఉపచేతన మనస్సు మీ వ్యక్తిని మీ జీవితం నుంచి తొలగించమని చెబుతుందని అర్థం, లేదా వారికి దూరంగా ఉండండి అని అర్థం. మీ కలలోని పావులు మీ నైరూప్య భయాన్ని సూచిస్తాయి. మానవులకు పాములపై జన్యుపరమైన భయం ఉంటుంది. మీరు మీ పూర్వీకుల నుంచి మీ భయాన్ని వారసత్వంగా పొంది ఉండొచ్చు, ఎందుకంటే ఆదిమ కాలంలో మానవులకు పావులు చాలా ప్రమాదకరంగా ఉండేవి. ఈ ప్రాథమిక భయం ఇప్పటికీ మీలో ఉండొచ్చు. ప్రతిరోజు ధ్యానం చేయడం, బుద్ధిపూర్వకంగా ఉండటం, ఇంటిని శుభ్రం చేయడం, ప్రతిరోజు మీరు కృతజ్ఞతతో ఉన్న 3 విషయాలను రాయటం, స్నేహితులతో మాట్లాడటం, కౌన్సిలింగ్ వంటివి మొదలైనవి ఈ భయాన్ని అధిగమించడంలో సహాయపడతాయి. కలలోని పావులు ఎల్లప్పుడూ ప్రతికూల చిహ్నాలు కాదు, కానీ కొన్ని కలలు కూడా మంచి శకునాలు కావచ్చు. మానసిక విశ్లేషణ మార్గదర్శకులలో ఒకరైన కార్ల్ జంగ్ పాములను ఆధ్యాత్మికతకు చిహ్నంగా చూపుతాడు. ఇది ఆధ్యాత్మిక పురోగతి వంటి మీ సాధారణ పరిమితులను అధిగమించే అనుభవం కూడా కావచ్చు. ఉదాహరణకు ఒక పాము తన తోకలు తినే చిహ్నం ప్రవర్తన పునర్జన్మ చక్రాన్ని సూచిస్తుంది. కనుక ఇది మీ సొంత జీవితంలో వ్యక్తిగత పరివర్తన లేదా ఆవిష్కరణను సూచిస్తుంది. కాబట్టి బహిరంగంగా ఉల్లాసభరితంగా ఆసక్తిగా ఉండండి. పావుల గురించి కలలు కనటం మీ జీవితంలో పెద్ద మార్పుకు సంబంధించింది కావచ్చు. కొత్త ఉద్యోగం లేదా కొత్త సంబంధం వంటి మార్పులు ఉండొచ్చు. కొత్త నగరానికి మారొచ్చు. మీ పాము కలలు జీవిత మార్పు గురించి, ఆందోళన గురించి ఉత్పన్నమవుతాయని మీరు అనుకుంటే మీ ఆతృత ఆలోచనలు వ్రాయడానికి ప్రయత్నించండి, లేదా విశ్వసనీయత స్నేహితుడితో చాట్ చేయండి. ఈ మార్పుల గురించి మీకు మరింత అవగాహన ఉంటుంది, అప్పుడు మీరు వాటిని జాగ్రత్తగా నిర్వహించుకోవచ్చు. మీకు ఏదైనా శారీరక రుగ్మత ఉన్నప్పటికీ మీ కలలో పావులు రావటాన్ని మీరు చూడొచ్చు. ముఖ్యంగా పావులు వైద్యం పురాతన కాలం నుంచి పర్యాయ పదాలు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైద్య సంఘాలు పాము చిహ్నాన్ని స్వీకరించాయి. మీరు దానిని ఆసుపత్రులు, అంబులెన్స్, ప్రపంచ ఆరోగ్య సంస్థ జెండాలపై కనుగొనవచ్చు. పాము కలలు మీ శరీరాన్ని నయం చేయాలని లేదా ఇప్పటికే వైద్య ప్రక్రియలో ఉన్నాయని సూచిస్తాయి. అప్పుడు మీ శారీరక లేదా మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే మీ జీవితంలో ఏదైనా పరిగణించండి. ప్రతికూల ఆలోచనలు లేదా జీవిత కష్టాల వల్ల కలిగే భావాలు కొన్నిసార్లు మీ శరీరంలో హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతాయి. ఇది మీ నిరోధకత శక్తిని ప్రభావితం చేస్తాయి. కాబట్టి మీ స్వీయ సంరక్షణను పెంచుకోండి. విశ్రాంతి కోసం ఎక్కువ సమయం ఇవ్వండి.